ఓకే అండి, ఈరోజు ఏపీ ఈపీడీసీఎల్ నుంచి ఒక చిన్న అప్డేట్ అనమాట. మీ అందరూ ఆ వెబ్సైట్లో అయితే మీరు చూసుకోవచ్చు. మనం బిల్ చూడగానే మీకు ఆధార్ లింక్ చేసుకోండి, ఫోన్ నెంబర్ లింక్ చేసుకోండి అని చెప్పేసి ఒక అలర్ట్ అయితే వస్తూ ఉందన్నమాట. దాని గురించి ఈరోజు అయితే మనం మాట్లాడదాం. అయితే ఫోన్ నెంబరు ఆధార్ లింకు కంపల్సరీగా మనం మీటర్కి అయితే, మన కరెంట్ మీటర్కి అయితే లింక్ అయి ఉండాలన్నమాట. అయితే ఫస్ట్ ఈ ఫోన్ నెంబర్ అనేది మనం ఎందుకు లింక్ చేసుకుంటాం, మనకి ఏదైనా అలర్ట్స్ రావడానికి అనమాట. అంటే మన ఇంటి దగ్గర బిల్ తీసినప్పుడు దాని తాలూకా అమౌంట్ మనకి మెసేజ్ రూపంలో రావడానికి, నెక్స్ట్ మనం ఏదైనా కంప్లైంట్ చేసేటప్పుడు ఆ కంప్లైంట్ ఏమైంది ఏంటి అనేది మనకి మెసేజ్ల రూపంలో రావడానికి, తర్వాత మనం బిల్ పే చేస్తాం కదా, పే చేసింది అది సక్సెస్ఫుల్గా పేడ్ అయిందా లేదా గవర్నమెంట్కి అనేది మనకు ఒక వైట్ రిసిప్ట్ నెంబర్ తోటి మనకు ఒక మెసేజ్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. బిల్ చేసిన పేమెంట్ చేసిన తర్వాత ఇలాంటి అలర్ట్స్ కోసం మన మొబైల్ నెంబర్ అయితే లింక్ చేసుకుంటాం, తర్వాత ఇంకా ఓటీపీ పర్పస్ కోసం. ఇక రెండవది వచ్చేసి ఆధార్ లింక్ అనమాట. ఈ ఆధార్ సీడింగ్ అనేది మన కరెంట్ మీటర్కి ఎందుకు లింక్ చేసుకోవాలి అంటే, ఈ కరెంట్ మీటర్ నాదే, నేనే వాడుతున్నాను, దీని తాలూకా ఏదైనా ఇష్యూస్ వచ్చినా పూర్తి బాధ్యత నేనే వహిస్తానని చెప్పేసి చెప్పడం కోసం. అలాగే ఇప్పుడు మనకి ఎప్పుడైనా ఆ మీటర్ కాలిపోయినా బర్న్ అయిపోయినా మళ్ళీ మనం రీప్లేస్మెంట్ పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఆధార్ లింక్ అనేది అవసరం అనమాట. దాని మీద ఏ కంప్లైంట్ రేస్ చేసినా ఆధార్ లింక్ అనేది అవసరం. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు చెప్పాలంటే మనకు 300 యూనిట్లు దాటితే ఏ గవర్నమెంట్ పథకాలకు అయితే మనం అర్హులం కాదనమాట. అలాంటప్పుడు ఆ గ్రీవెన్స్ మనం పెట్టాలనుకోండి, ఏ సచివాలయంకి వెళ్ళో లేకపోతే కరెంట్ ఆఫీస్కి వెళ్ళో మనం గ్రీవెన్స్ పెట్టాలంటే మన మీటర్కి మన ఆధార్ కార్డు అనేది లింక్ అయి ఉండాలి, లేదంటే అక్కడ తీసుకోదు, అక్కడ పెట్టరు అనమాట. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా విషయాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆధార్ కార్డు అనేది మ్యాండేటరీ అయిపోయింది, ప్రతిదానికి లింకే కదా. మన ఓటర్ ఐడికి లింక్, తర్వాత పాన్ కార్డుకి, డ్రైవింగ్ లైసెన్స్కి, పాస్పోర్ట్కి, అన్నింటికి కూడా లింక్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఈ మీటర్కి కూడా సేమ్ అనమాట. అందువల్ల మనకి వెబ్సైట్లు అయితే అలర్ట్ ఇస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం అండి, మరి దీనికి మనం ఆధార్ సీడింగ్ చేసుకోవాలంటే మనంతట మనం చేసుకోవచ్చా అంటే, మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు, ఆధార్ సీడింగ్ మనంతటి మనమే చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇక్కడ మీ ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అనేది అవసరం లేదనమాట. మరి ఓటీపీ దేనికి వెళ్తుంది అంటే, ప్రీవియస్గా మనకి ఏదైనా మీటర్ మన కరెంట్ మీటర్కి మొబైల్ నెంబర్ లింక్ అయిపోయి ఉందనుకోండి, దానికి వెళ్తుంది అనమాట. ఒకవేళ ఆ నెంబర్ మీ దగ్గర లేదు, ఓటీపీ పర్పస్ కోసం ఆ నెంబర్ మీ దగ్గర లేదు, ఎక్కడో పోయింది అని చెప్పేసి అనుకుంటే, వెంటనే మీరు వితిన్ సెకండ్స్లో మీ ఫోన్ నెంబర్ అనేది, అంటే ప్రజెంట్ మీరు ఇప్పుడు ఏదైతే వాడుతున్నారో ఆ నెంబర్ ఇచ్చి మీరు లింక్ చేసుకోవచ్చు అనమాట. అంటే మార్చుకోవచ్చు ఫోన్ నెంబర్ అనేది, తర్వాత ఓటీపీని ఇచ్చి మళ్ళీ ఆధార్ లింక్ ప్రాసెస్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఆ రెండు కూడా మీకు చూపిస్తాను. మీరు క్లిక్ చేసిన వితిన్ 1 మినిట్ లోపలనే మీకు రెండు కూడా అప్డేట్ అయిపోతాయి అనమాట, అంత ఫాస్ట్గా అయిపోతున్నాయి. ఫస్ట్ మీరు మీ కరెంట్ మీటర్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో చూసుకోండి. ఆ మొబైల్ నెంబర్ మీ దగ్గర లేదంటే నెంబర్ను మార్చుకున్న తర్వాత మాత్రమే లింక్ ప్రాసెస్ అయితే చేయాలి, ఎందుకంటే ఓటీపీ వస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఇంకొక విషయం మీతో చెప్పాలనుకున్నాను, ఈ ఆధార్ లింక్ చేసేటప్పుడు మీరు ఆధార్ నెంబర్ అనేది ఖచ్చితంగా 1-10 సార్లు మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఈ ఆధార్ లింకింగ్ ఆప్షన్ కానీ తర్వాత మార్చుకునే ఆప్షన్ కానీ మనకి వెబ్సైట్లో ఎక్కడ కూడా మీకు కనిపించదు. ఎందుకంటే 1-10 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మీరు ఆధార్ కార్డు అనేది మీరు అప్డేట్ చేయాలన్నమాట, అంటే లింక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు తప్పుగా ఎంట్రీ చేసి ఒకవేళ అప్డేట్ చేసుకుంటే తర్వాత కరెంట్ ఆఫీసుల చుట్టూ మనం తిరగవలసి ఉంటుంది అనమాట. మనకి ఆ వెబ్సైట్లో ఎటువంటి ఆప్షన్ కూడా లేదు, అందువల్ల 1-10 సార్లు అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీ ఆధార్ కార్డు కూడా దగ్గర పెట్టుకోండి, అది స్కాన్ కాపీ అనేది ఖచ్చితంగా మనం అప్లోడ్ చేయాలి ఇందులోనే. తర్వాత ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, కరెంట్ మీటర్ ఉంది, అది దాని తాలూకా పేరున్న వ్యక్తి చనిపోయారు, మరి ఎవరిది ఇవ్వాలి అని చెప్పేసి మీరు అనుకుంటే, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా హెచ్ఓ అయితే ఉంటారు కదా, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, మీ నాన్నగారు కానీ మీ అమ్మగారిది కానీ ఎవరో ఒకరిది అయితే ఆధార్ కార్డు ఇచ్చి మీరు లింక్ అయితే చేసుకోండి. తర్వాత మనం మీటర్కి నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, అది తర్వాత విషయం, కానీ ఆధార్ నెంబరు లింక్ అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఈ విధంగా అయితే చేయండి. ఓకేనా, అయితే మీకు చిన్న డెమో అయితే చూపిస్తాను, చూడండి కంప్లీట్గా. చూసిన తర్వాత మీరు ఎవరైనా లింక్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ విధంగా లింక్ చేసుకోవాలి కాదు, లింక్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా, చిన్న డెమో అయితే చూపిస్తాను. మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎస్, మీరు గూగుల్ ఓపెన్ చేయండి, తర్వాత ఇక్కడ ఏపీ ఈపీడీసీఎల్ అని చెప్పేసి టైప్ చేయండి, మీకు కింద లింక్ వస్తుంది, దాన్ని డైరెక్ట్గా ఓపెన్ చేసుకోండి. వెబ్సైట్ ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట ఇంటర్ఫేసు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా ఇస్తాను. ఓకేనా, అయితే ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటంటే, మీ మొబైల్ నెంబరు ఏదైతే లింక్ అయ్యిందో అది మీరు చూసుకోవాలి ఫస్ట్.
అయితే ఇక్కడ కస్టమర్స్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎస్సీ నెంబర్ మొబైల్ మ్యాపింగ్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ప్లస్ అని చెప్పేసి అడుగుతుంది కదా, ఈ రెండింటిని కూడా కలిపి ఇక్కడ ఇవ్వండి. తర్వాత వ్యూ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అప్డేట్ యువర్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఇలా వస్తుంది అన్నమాట. మీకు ఎగ్జిస్టింగ్గా ఏదైనా మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే కనుక ఇక్కడ చూపిస్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ మొబైల్ నెంబర్ అయితే నాది కాదు యాక్చువల్గా చెప్పాలంటే, కానీ ఇప్పుడు నేను మొబైల్ నెంబర్ అనేది చేంజ్ చేస్తాను. ఓకేనా, ఇక్కడ ఎగ్జిస్టింగ్గా ఈమెయిల్ ఐడి కనిపిస్తుంది, ఈ రెండు కూడా మీరు మార్చుకోవాలనుకుంటే ఇక్కడ న్యూ మెయిల్ న్యూ మొబైల్ అని చెప్పేసి అయితే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఈ రెండింటి దగ్గర కూడా మీరు అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ నేను న్యూ మెయిల్ ఐడి ఇస్తాను, నెక్స్ట్ న్యూ ఫోన్ నెంబర్ నేను మార్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను ప్రజెంట్ నా దగ్గర ఏదైతే వాడుతున్నానో ఆ నెంబర్ అయితే నేను లింక్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఆ నెంబర్ అయితే ఇక్కడ ఇస్తాను. ప్రీవియస్గా ఏ నెంబర్ ఉందనేది నాకు తెలియదు కాబట్టి చూడండి, ఇక్కడ నా నెంబర్ అయితే ఎంట్రీ చేశాను. జస్ట్ జనరేట్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మీకు వన్ టైం పాస్వర్డ్ అయితే సెండ్ అవుతుంది అనమాట, మీరు ఇక్కడ చూడొచ్చు. జస్ట్ దాన్ని ఓకే చేయండి. ఓకే చేయగానే మీకు ఓటీపీ అనేది వెళ్తుంది. ఈ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడ్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేయండి. నేను ఓటీపీని అయితే ఎంటర్ చేశానండి, వ్యాలిడ్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీకు మొబైల్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అని చెప్పేసి ఒక పాపప్ అయితే వస్తుంది అనమాట. మీకు ఇక్కడతో ఏంటంటే మొబైల్ నెంబర్ అనేది విత్ ఇన్ సెకండ్స్లో అప్డేట్ అయిపోద్ది అనమాట. కావాలంటే మీకు చూపిస్తాను ఆధార్ లింక్ చేసేటప్పుడు. అయితే మీరు ఎగ్జిస్టింగ్ మొబైల్ మీ దగ్గర లేదు, నాకు వేరే మొబైల్ నెంబర్ లింక్ అయిపోయింది అనుకున్నప్పుడు ఈ విధంగా మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇప్పుడు ఆధార్ లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు మనం ఆధార్ లింక్ చేయాలి అంటే ఫస్ట్ వ్యూ బిల్ అని చెప్పేసి ఉంటుంది మీకు ఇక్కడ రైట్ సైడ్లో, దీన్ని క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ మీ యొక్క కరెంట్ బిల్ నెంబర్ అయితే అడుగుతుంది, ఎస్సీ నెంబరు. ఇక్కడ రెండింటిని కూడా ప్లస్ చేసి ఇక్కడ అయితే ఆన్సర్ ఇచ్చి జస్ట్ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే మనకు లోడింగ్ అయితే తీసుకుంటుందండి. తీసుకొని మీకు ఇక్కడ పాపప్ అయితే డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదే అలర్ట్ అనమాట మనకి. జస్ట్ మనం ఈ వెబ్సైట్లోకి వెళ్ళి బిల్లు మనం చెక్ చేస్తుంటే ఈ విధంగా మనకు ఒక పాపప్ అయితే వస్తూ ఉందన్నమాట, ఆధార్ లింక్ చేసుకోండి అని చెప్పేసి. ప్రతి ఒక్కరికి కూడా వస్తూ ఉంది. ఒకవేళ రాలేదు అంటే ఆల్రెడీ ఆధార్ లింక్ ఉందని చెప్పేసి అర్థం అనమాట. ఇక్కడ మనం ఆధార్ లింక్ దీనికి చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. అయితే మనం సెపరేట్గా వెళ్ళడానికి ఏ లింకు లేదండి, డైరెక్ట్గా మనం ఇలాగే వెళ్ళాలి. ఇలాగ వెళ్ళినప్పుడు మాత్రమే మీకు ఈ అలర్ట్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా, అందువల్లే నేను ఆధార్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేసేటప్పుడు 1-10 సార్లు నేను చెక్ చేసుకోమని చెప్తున్నాను అనమాట. ఒకసారి అప్డేట్ అయిపోయిందంటే మళ్ళీ మీరు మార్చలేరు అందువల్లే. అయితే ఇక్కడ నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాను, చెక్ ఆధార్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. ఒకవేళ స్కిప్ కానీ చెక్ చేశారనుకోండి ఇది పోద్ది అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను అప్డేట్ చేసిన మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ నాకు కనబడుతూ ఉందన్నమాట. ఈ మొబైల్ నెంబర్కి మాత్రమే మనకు ఓటీపీ అయితే వెళ్తుంది, అర్థమైందా మీకు? అందుకనమాట, అందుకే నేను మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోమని చెప్పాను ప్రజెంట్ మీ దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ని. అయితే ఇక్కడ నేను ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసి చెక్ ఆధార్ అని చెప్పేసి కదా, దీన్ని క్లిక్ చేస్తాను. చూడండి, క్లిక్ చేయగానే మీకు వన్ టైం పాస్వర్డ్ మళ్ళీ మీ మొబైల్కి అయితే వెళ్తుంది అనమాట. ఇందాక మీరు మార్చుకున్నారు కదా మొబైల్ నెంబరు, అదే మొబైల్ నెంబర్కి అయితే వెళ్తుంది. ఇక్కడ మీకు లాస్ట్ 4 డిజిట్స్ కూడా కనబడుతూ ఉంటుంది, దీన్ని ఓకే చేశారనుకోండి. అయితే మీరు ఇక్కడ ఆధార్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మీరు ఇక్కడ జేపీజేలో చేయండి, లేదంటే పీడిఎఫ్లో కూడా చేయండి, రెండింటిలోనూ కూడా మీకు అయితే తీసుకుంటుంది. మీరు ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది, తర్వాత ఓటీపీని ఎంటర్ చేయవలసి ఉంటుంది, సబ్మిట్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్ ఫైల్కి వెళ్ళిన తర్వాత మీకు లొకేషన్ అయితే అడుగుతుంది, మీకు ఇక్కడ లొకేషన్ అయితే అడుగుతుంది అనమాట. ఈ లొకేషన్లో అదే మీకు ఆధార్ కార్డ్ ఎక్కడైతే ఉందో దాన్ని అప్లోడ్ చేసేయండి. చూడండి, ఇక్కడ ఓటీపీని కూడా నేను ఎంటర్ చేశాను, జస్ట్ సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. చేయగానే సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అని చెప్పేసి వచ్చింది. ఇక్కడతో మీకు ఆధార్ లింక్ అనేది మీకు అయిపోయినట్టే. ఓకే చేసిన తర్వాత మీరు మళ్ళీ ఒకసారి హోమ్ పేజ్కి అయితే రండి. ఓకేనా, హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత మీకు ఆధార్ లింకు సక్సెస్ఫుల్గా అయిందా లేదా అని తెలుసుకోవాలంటే ఇప్పుడు మళ్ళీ సేమ్ వ్యూ బిల్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ సర్వీస్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తారు, నెక్స్ట్ ఇక్కడ ప్లస్ చేసి ఇక్కడ అయితే ఇస్తారు, సబ్మిట్ చేస్తారు. జస్ట్ నేను సబ్మిట్ చేశాను, కొద్ది లోడింగ్ తీసుకొని మనకు డైరెక్ట్గా బిల్ అయితే చూపించేస్తూ ఉందన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇందాకైతే ఒక పాపప్ అయితే వచ్చింది ఆధార్ లింక్ చేసుకోమని, ఇప్పుడైతే రాదనమాట. ఓకేనా, అర్థమైందా? ఎందుకంటే ఇలా సక్సెస్ఫుల్గా అయిపోతేనే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా లింక్ చేసుకోండి, మీ లేటెస్ట్ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే కనుక మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు ఈ విధంగా. ఓకేనా, మనం ఎక్కడికి వెళ్లకుండా ఏ ఆఫీస్కి వెళ్లకుండా మనం డైరెక్ట్గా ఇందులోనే చేసుకోవచ్చు. కాకపోతే మీరు అప్డేట్ చేసేటప్పుడు మాత్రం 1-10 సార్లు మీ ఆధార్ కార్డు అనేది చెక్ చేసుకోండి. ఇదండి ఇవాళ వీడియో. మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.